Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పదే పదే అదే పాట. ఈ ఆరోపణల్లో నిజమెంత? బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టింది. ఇది తాజాగా చంద్రబాబు నాయుడు వినిపించిన అరిగిపోయిన రికార్డ్. మచిలీపట్నంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత చంద్రబాబు రియాక్షన్ ఇది. కొల్లును పోలీసులు అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. చంద్రబాబు రియాక్షను మొదటిసారి కాదు. తప్పు ఎవరిలో ఉన్నా సరే ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేయాలన్నదే చంద్రబాబు టార్గెట్గా అర్థమైపోతోంది. అసలు పోలీసులు కొల్లును ఎందుకు అరెస్ట్ చేశారు? మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ పోలింగ్ కేంద్రంలోకి కొల్లు వెళ్లడానికి ప్రయత్నించారు. నిజానికి పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్థి లేదా అభ్యర్థి తరఫున ప్రధాన ఎన్నికల ఏజెంట్ మాత్రమే వెళ్ళాలి. అంతే తప్ప ఎవరు పడితే వారు వెళతామంటే కుదరదు. ఇక్కడ కొల్లు అభ్యర్థి కాదు, కనీసం ప్రధాన ఎన్నికల ఏజెంట్ కూడా కాదు. అయినా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు, అందుకనే పోలీసులు అడ్డుకున్నారు. తనను పోలీసులు ఎప్పుడైతే అడ్డుకున్నారో వెంటనే కొల్లు పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఎలాగైనా సరే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన కారణంగానే పోలీసులతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఐను కొల్లు తోసేయడం, తనను చంపేయమంటూ కొల్లు ఎస్ఐ మీదకు వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగిపోయింది. తర్వాత పోలింగ్ కేంద్రం దగ్గరే బైఠాయించారు. దాంతో సదరు కేంద్రం దగ్గర గొడవ జరిగింది. కొల్లు వ్యవహార శైలి ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టే పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. వాస్తవం ఇలాగుంటే కొల్లుపై కేసు పెట్టి అరెస్ట్ చేయగానే బీసీలపై కక్ష కట్టిందని చెప్పడమే విచిత్రంగా ఉంది. కొల్లుపై చర్యలు తీసుకోవడానికి బీసీలకి ఏమీ సంబంధం లేదు. బీసీలకు చంద్రబాబు ఏం చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారన్నది బీసీ సమాజం జాగ్రత్తగానే గమనిస్తోంది. కాబట్టి బీసీలపై కక్ష అంటూ చంద్రబాబు పదే పదే అరిగిపోయిన రికార్డు వల్ల ఉపయోగం ఉండదు. ఆ మధ్య హత్య కేసులో కొల్లు అరెస్ట్ అయినప్పుడు కూడా బీసీలపై కక్ష అంటూ గోలు చేశారు. మరో మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడిని అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే అప్పుడు బీసీలపై వేధింపులంటూ గోలు చేశారు. అయితే చంద్రబాబు చెప్పిన మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడితే జనాలు హర్షిస్తారు.